SSM డెవలపర్స్ వారి శ్రీ కార్తికేయ మెగా టౌన్షిప్ జోగిపేట్ సినీ తారలు ఒకరి తర్వాత మరొకరు పెళ్లిళ్లకు క్యూ కట్టేస్తున్నారు. భాగస్వాములతో వివాహ బంధంలోకి అడుగు పెట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న లావణ్య వరుణులు ఒకటవగా ఇప్పుడు మరో హీరోయిన్ మెడలో మూడు ముళ్ళు పడ్డాయి. ఆమె రాధ కూతురు కార్తిక. రంగం సినిమాతో సుపరిచితురాలు అయిన కార్తిక రాహుల్ను వివాహమాడింది. ఒకప్పుడు వెండితెరను ఏలిన నటి రాధ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పెళ్లి అయిన తర్వాత చాలా వరకు సినిమాలు తగ్గించేశారు. ఈ మధ్య కాలంలో పలు షోస్లో జడ్జిగా కనిపిస్తూ వస్తున్నారు రాధ. రాధలాగానే ఆమె కూతురు కార్తిక అక్కినేని నాగచైతన్యతో జోష్ సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడియన్స్ను అట్రాక్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆకట్టుకోలేకపోయింది. కొద్ది కాలం బ్రేక్ తర్వాత దమ్ము, బ్రదర్స్ ఆఫ్ బొమ్మాలి సినిమాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. దీంతో తమిళం వైపు అడుగులు వేసింది. అక్కడ రంగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో సౌత్లో కార్తిక హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. కానీ ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించి చిత్రాలకు దూరం అయ్యింది. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్లను చూసుకుంటూ బిజినెస్ ఉమెన్గా మారిపోయింది. ఇప్పుడు కార్తిక వైవాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాను ప్రేమించిన రోహిత్ మీనన్ను పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు పెట్టగా కొద్ది రోజులకే వివాహం కూడా చేసుకుంది. కాగా ఈ పెళ్లికి సినీ ప్రముఖులు హాజరయ్యారు. కేరళలోని త్రివేంద్రంలో అహోలో రోహిత్ కార్తిక మూడు ముళ్ళు బంధంతో ఒక్కటవ్వగా కొత్త జంటను ఆశీర్వదించేందుకు సినీ ప్రముఖులు ఇచ్చేశారు. అలనాటి తారలందరూ ఒకే దగ్గర తళుక్కుమన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక, రేవతి తదితరులు ఈ పెళ్లి వేడుకలో కనిపించి సందడి చేశారు. చాలా కాలం తర్వాత వీరు కలవటంతో అంతా కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. కార్తీక్ రోహిత్లకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. కాగా వీరి వివాహ పుణ్యమా అని అలనాటి తారలందరినీ ఒకే వేదిక పైన చూసినట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.